ఏందిరా ఇదే ఓరమ్మా, ఏందిరా ఇదే? 2014లో ఏమో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీని జనసేన పార్టీ ప్రశ్నించింది, ఇప్పుడేమో ప్రశ్నించాల్సింది టీడీపీ పార్టీని కదా? విచిత్రంగా ఉండలే, ఏంది ఇదే? టీడీపీని ప్రశ్నించకుండా ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీని ప్రశ్నిస్తుందే, చాలా అవలాయిగుండ్లే. ఏందిరా ఇదే, దీని అమ్మ బడవా, ఏంది ఇదే? ప్రశ్నించాల్సింది ఇప్పుడు టీడీపీ పార్టీని కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీని ప్రశ్నిస్తానులే, ఏంది ఇదే? ఇంకా ప్రమాణ స్వీకారం కానీ కాలే, అప్పుడే ఫేస్బుక్లో చెత్త ఎత్త పోస్టులన్నీ పెట్టినారు. మామూలుగా ఇప్పుడు ప్రశ్నించాల్సింది టీడీపీ పార్టీని కదా, ప్రభుత్వ పార్టీని ప్రశ్నిస్తుంది వైసీపీని, ఏంది ఇదే? చాలా అవలాయి కాదు. ఇట్టయితే ప్రజలకు అందరికీ తెలిసిపోదు టీడీపీ పార్టీ స్థాపించుకున్న పిల్ల టీడీపీ పార్టీ అని జనసేన పార్టీ తెలిసిపోదు. మీరే చెప్పండి న్యాయం, వీర మహిళలు జన సైనికులారా, మీరే చెప్పండి. ఇది అన్యాయం కాదు, పవన్ కళ్యాణ్ ఇట్టా చేసినాడనే 2 సార్లు ఓడించేసి సినిమాకి పోయి ఇండస్ట్రీలో సినిమాలు చేసుకపోని పంపించేసేది. మీరు ఇట్నే మాదిరి చేస్తే 2024లో ఇప్పుడు వచ్చిన ఒక్క సీటు కానీ మీకు రాదు. మీరే న్యాయంగా చెప్పండి వీర మహిళలు జన సైనికులారా, ఇది తప్పు కాదు. ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీ పార్టీని కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? దీని అమ్మ బడవ, ఏంది ఇదే? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.